హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఎస్ టు క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు టాపిక్ వచ్చేసరికి న్యూ వాట్సాప్ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని చెప్తానమాట. సో మరి టాపిక్లోకి వచ్చే ముందు ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతిరోజు వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. సో ప్రతి ఒక్కటి మీరే ముందుగా చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు అనేది డైరెక్ట్ లింక్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది లేకుండా మీరు ఎలా చేసుకోవాలని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ వీడియోకి కావాల్సిన ప్రతి ఒక్క లింక్స్, ఫైల్స్, ఫొటోస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని యాజ్టేజ్గా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఒకసారి డెమో అయితే చూపిస్తాను, చూడండి. కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో మీరు చూడాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ఉంది, అలాగే షేర్ చాట్ ఐడి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కాబట్టి వాటిని ఫాలో అవుతే ప్రతి ఒక్క ఫుల్ వీడియో అయితే మీరు చూడొచ్చు. మీరు చూసిన తర్వాత మీకు నచ్చిన విధంగా అయితే నచ్చిన లిరిక్స్ పెట్టి నచ్చిన ఫొటోస్ పెట్టి అయితే చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు చూపించాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం కైన్మాస్టర్ అయితే ముందుగా ఓపెన్ చేసేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం క్రియేట్ న్యూ అని తీసుకొని 9x16 సైజ్ తీసుకొని నెక్స్ట్ అయితే ఓకే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే తీసుకోండి. ఒక 20 సెకండ్స్ వరకు అయితే నేను ఈ వీడియో చేశాను. సో మీరు వేరే లిరిక్స్ పెట్టుకునేటట్టు అయితే కనుక ఇంకా ఎక్కువ వరకైనా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకొని మళ్ళీ రెడ్ గీత వచ్చారు ఫస్ట్ వచ్చేసింది. మళ్ళీ లేయర్ సింబల్ తీసుకొని మీడియాలో కలండి. మీకు ఒక పిఎన్జీ ఇమేజ్ అయితే ఇచ్చాను కదా, ఆ ఇమేజ్ని అయితే తీసుకోండి. ఆ ఇమేజ్ తీసుకున్న తర్వాత కత్తెర పక్కన ఎంప్టీ బాక్స్, ఆ పక్కన ఎంప్టీ బాక్స్ తీసుకోండి. ఇలా వచ్చేస్తుంది. దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి, ఇలా వస్తుందన్నమాట. మరి ఫస్ట్కి వచ్చేసి ఈ ఇమేజ్ మీద ప్రెస్ చేసి పైకి స్క్రోలింగ్ చేస్తే క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ అనేది పోతుంది అన్నమాట. అలా పోయిన తర్వాత కొంచెం అటు ఇటుగా కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కలర్ బ్లాక్ కలర్ సారీ గ్రీన్ కలర్ కాకుండా వేరే కలర్ పోయిందంటే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ కాకుండా వేరే కలర్ ఉందని అర్థం. అప్పుడు గ్రీన్ కలర్ అనేది సెట్ చేసుకోండి. మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా దీన్ని మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇందులో పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా సుధీర్ సుధీర్ గారి ఫోటో అయితే పెట్టుకున్నాను, ఇక్కడ చూసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇటు సైడ్ 3 డాట్స్ తీసుకొని సెంటర్ బ్యాక్ అయితే కొట్టేసండి. ఇలా అయితే మీకు కనిపిస్తుంది అనమాట నీట్గా. కొంచెం కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ వరకు దీన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి దీని మీద ఇలా ఇమేజ్ మీద ఒక్క చేసి ఇటు సైడ్ కీ సింబల్ అయితే తాళం గుర్తు కనబడుతుంది చూస్తారు, దాని మీద అయితే ఓకే చేసుకొని కొంచెం ఇలా జరుపుకోండి. ఇలా కనిపిస్తుంది అనమాట, కొంచెం ఇలా జూమ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇలా తీసుకొని మళ్ళీ ఎడ్జీలు పట్టుకొని ఇలా జగ్ దగ్గర చేసుకోండి. మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చేసరికి ఇంకా తగ్గించి కొంచెం ఇలా సెట్ చేసుకోండి, టిక్ మార్క్ ఇచ్చేసి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి సంబంధించి మీకు కొన్ని పిఎన్జీస్ అయితే ఇచ్చాను, ఆ పిఎన్జీస్ని అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా రొటేట్ అయితే చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని కొంచెం సైజ్ కరెక్ట్గా ఎంకరేజ్ చేసుకోండి. ఇలా పెట్టుకోండి, ఇక్కడ ఫీల్ ద మ్యూజిక్ అని ఇక్కడ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చండి. దీన్ని అయితే ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. దీనికి సంబంధించి ఇంకొక పిఎన్జీ అయితే మీకు ఇచ్చాను, మ్యూజిక్ అయిపోయింది. దీన్ని కూడా తీసుకొని లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, సారీ బ్లెండింగ్ అనే ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి, ఇలా ఉంటుంది. దీన్ని జూమ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కూడా రొటేట్ చేసుకొని మీరు ఇలా కొంచెం సైజ్ తగ్గించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ తగ్గించుకొని మీరు కరెక్ట్గా అయితే మీరు ఇక్కడ పెట్టుకోండి, ఇలా సెట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసాను. మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి సంబంధించి మీకు లిరిక్స్ ఎఫెక్టివ్ లిరిక్స్ అయితే ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో, ఆ లిరిక్స్ ఎఫెక్ట్స్ తీసుకోండి. ఇలా పైకి స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ అంటే దాన్ని స్క్రీన్ అప్లై చేసుకోండి. లిరిక్స్ అయితే మీకు కనిపిస్తాయి కదా, దాన్ని మీరు యాస్టిజ్గా కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి కరెక్ట్గా. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చేయండి. అలా ఇచ్చిన తర్వాత లిరిక్స్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఇది కూడా అక్కడ వరకు పెట్టుకోండి. మీరు వేరే లిరిక్స్ పెట్టుకున్నట్టయితే కనుక వాటిని కరెక్ట్గా అయితే పెట్టుకోండి, అంతవరకే పెట్టుకోండి. నాకు లిరిక్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే పెట్టాను. సో పూర్తిగా మీకు క్లియర్గా చూసుకోండి. ఇలా ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి సంబంధించి మీకు ఒక ఎఫెక్ట్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను, అది కూడా మీరు యాజ్ ఈజ్గా డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని కూడా మీరు తీసుకోండి.
ఈ ఎఫెక్ట్ వీడియో తీసుకొని స్పీకర్ అయితే మ్యూట్ లో పెట్టుకోండి, మళ్ళీ అదే వీడియో తీసుకొని కత్తి పక్క స్పిల్స్ కి నా పక్క నోట్ బాక్స్ తీసుకోండి. మీరు ఏమైనా కలర్ అడ్జస్ట్ చేంజ్ చేసుకోవాలంటే కనుక కింద అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి లాస్ట్ హెచ్యూ లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేను ఏదో కలర్ అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ పిక్ మార్క్ ఇచ్చి అదే వీడియో ప్రెస్ చేసి పైక్స్ ప్రాబ్లం చేస్తే బ్లెండింగ్ అన్న స్క్రీన్ అయితే అప్లై చేసుకున్నాను. ఒకసారి చూడండి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీ ఛానల్ పర్పస్ అనుకోండి, మీ ఛానల్ వాటర్ మార్క్ అయితే పెట్టుకోండి. లేదు మీరు ఓన్గా చేస్తున్నారు అని అనుకుంటే, ఎందుకంటే మీ సిగ్నేచర్ అనేది కంపల్సరీగా ఉండాలి, మీరే చేశారన్నది కంపల్సరీగా తెలియాలి కాబట్టి మీ సిగ్నేచర్ కాబట్టి పై స్కోలింగ్ చేసుకొని వాటర్ మార్క్ ఉంటే వాటర్ మార్క్ పెట్టుకోండి. లేదు ఓన్గా చేస్తున్నట్టయితే కనుక ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు అయితే కనుక టెక్స్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన టెక్స్ట్ అనేది పెట్టుకోండి. నేను ఇలా సెంటర్లో మీరు వాటర్ మార్క్ అయినా మీ సిగ్నేచర్ అయినా చిన్నగా అయితేనే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. ఇలా సెట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చండి. దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి. ఇలా లాస్ట్ వరకు డ్రాగ్ చేసేసి ఫస్ట్కి వచ్చేసి లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్ వీడియో అనేది మీరు పెట్టారు చూసారు, దీన్ని ఇటు సైడ్ 3 డాట్స్ కొట్టి బ్రింగ్ టు ఫ్రంట్ అయితే కొట్టండి. ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి సంబంధించిన మీకు ఒక వాటర్ మార్క్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అది కూడా మీరు పెట్టేసుకోండి. అప్పుడైతే వీడియో అనేది బార్డర్ అనేది ఎంత క్లియర్గా పెడతారో అప్పుడే మీకు వీడియో అనేది చాలా లుక్గా బాగుంటుంది అనమాట. ఈ బార్డర్ తీసుకొని కత్తిరపక్క స్పిల్స్కి నా పక్కన టూపస్ తీసుకొని దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి. చూసారుగా వీడియో చాలా అంటే, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. కాపీరైట్ ఇష్యూ కాబట్టి నేను ఫుల్గా అయితే చూపించలేకపోతే, ఇప్పుడు వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో కానీ షేర్ చాట్ లో కానీ చూసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీ ఫోన్ గ్యాలరీలో రావాలంటే పైన షేర్ ఐకాన్ తీసుకొని నచ్చిన క్వాలిటీని కానీ ఫ్రేమ్ రేట్ చూసుకొని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే వస్తుంది. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై మై డియర్ ఫ్రెండ్స్.